ఆదిలాబాద్ జిల్లా మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15 లోపు హుజూరాబాద్లో, ఆగస్టు 31 లోపు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు అందేలా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఉద్యమానికి సిద్ధం కావాలని ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులకు పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే సాధించుకున్న తెలంగాణలోనే దళితులు, కేసీఆర్ ప్రభుత్వంలో మాత్రం దళితులు మోసానికి గురవుతున్నారని, తమ ఉనికిని కోల్పోయారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దళితులు ముఖ్యమంత్రి అయ్యారని, కానీ కేసీఆర్ ప్రభుత్వంలో మోసపోతున్నారని ఆయన అన్నారు. కాకపోతే మరొకసారి మోసపోవడం దారితీస్తుంది. ఇంతకు ముందులాగా కేసీఆర్ ను నమ్మే ప్రసక్తి కనిపించట్లేదు. కాబట్టి ముందుగా తెలంగాణలో ఉండబడే మొత్తం దళిత సమాజాన్ని అప్రమత్తం చేయడం కోసం దళిత చైతన్య సదస్సులు ప్రతిరోజు 2 ఉమ్మడి జిల్లాల చొప్పున 2వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి, 6వ తారీఖు వరకు కొనసాగుతాయి. వరంగల్, కరీంనగర్ 2వ తారీఖు నాడు అవుతాయి, 3వ తారీఖు నాడు ఉమ్మడి ఆదిలాబాద్, 2వ తారీఖు నాడు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ ఉదయం అంటూ సాయంత్రం, 3వ తారీఖు నాడు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్. నాలుగు ఉమ్మడి మెదక్, ఉమ్మడి రంగారెడ్డి. 5 ఉమ్మడి మహబూబ్నగర్ మరియు హైదరాబాద్. 6 ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా. అంటే మరోసారి దళిత సమాజం కేసీఆర్ చేతిలో మోసపోకుండా చేయడం కోసమే ఈ దళిత చైతన్య సదస్సులు. అదే సమయంలో 9వ తారీఖు నాడు పై డిమాండ్ల మీద అన్ని జిల్లాల 33 పంచదాన భూములు లేవు, ఉన్న భూములు ఉంచుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో లేదా ముఖ్యమంత్రి సలహా మండలిలో దళితులు లేకుండా పోయారు. ఒక మాటలు చెప్పాలంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత దళిత సమాజం ఎక్కువ నష్టపోయింది కేసీఆర్ పాలన. దళిత సమాజం ఎక్కువ మోసపోయింది, నష్టపోయింది, ప్రాతిథ్యం కోల్పోయింది కేసీఆర్ పాలనలో. ఇవన్నీ దళిత విద్యావంతుల్లో, దళిత విద్యార్థుల్లో, చదువుకున్న వాళ్ళలో కొంత చర్చలు జరిగి కేసీఆర్ ప్రభుత్వం మీద రాజకీయంగా ఖచ్చితంగా ఎదుర్కోవాలనే ఆలోచన పెరుగుతున్న సమయంలోనే కేసీఆర్ మరొకసారి భ్రమంలో పెట్టడానికి నల్లి దళిత బంధు పథకం అంటూ మళ్ళీ ముందుకు వచ్చారు. మేము సూటిగా చెప్తున్నాం, ఈ దళిత బంధు పథకాన్ని మరో మోసపూరిత పథకంగా మార్చొద్దు అని. ఇప్పటి వరకు ఈ 7 ఏళ్ల పాలనంత మోసాలు తప్ప మాకు మేలు జరిగిన చరిత్ర ఎన్నో కూడా రికార్డు లేదు. కాబట్టి దీన్ని మరో మోసపూరిత పథకంగా మార్చాలి. అందువల్ల ఈ దళిత బంధు పథకం మరో మోసపూరిత పథకంగా మారొద్దు అనుకుంటే ఎన్నికల షెడ్యూల్ విడుదల కంటే ముందే హుజూరాబాద్ లో ఉండబడే 20,960 పైగా ఉండబడే కుటుంబాలకు, ప్రతి కుటుంబానికి 10 లక్షల చొప్పున రైతు బంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలి, దళిత బంధు పథకాన్ని అమలు చేయాలి.